కదా ఇది. అందుకని చాలా కేర్ఫుల్ గా ఉండాలి, జాగ్రత్తగా. ఎవరు కూడా అది అంత విషయం ఏమి, రెండు రెండు ఎదుర్కొన్నాం, అలవాటు పడిపోయాం కాబట్టి మూడో తారీఖు కూడా అది ఆటోమేటిక్ గా బ్రహ్మాండంగా ఎదుర్కోగలంత బాగుంటుంది. ఎస్ సార్, సినిమాలని అంటే మనం బిగ్ స్క్రీన్ మీద అంటే థియేటర్కి వెళితేనే కనిపిస్తూ ఉంటారు, బట్ సీరియల్స్ అలా కాదు. ప్రతిరోజు మీ ఫ్యాన్స్ ఇంట్లోనే మీరు ఉంటూ ఉంటారు, ఆ ఎక్స్పీరియన్స్ ఏ విధంగా అనిపిస్తూ ఉంటుంది మీకు? ఎక్సలెంట్ కదండి. ఏముందండి ఇప్పుడు ముఖ్యంగా ఇళ్లలో కనపడటం అంటే, మాకు ఎక్కడికి వెళ్ళినా మా మొహం చూసి ఇమ్మీడియట్ గుర్తుపడతారు. ముఖ్యంగా ఏంటంటే టీవీ ఎక్కువ చూసేది ఆడవాళ్ళు, పిల్లలే. మగవాళ్ళ కన్నా ఆడవాళ్ళు మాకు ఫ్యాన్స్ ఎక్కువ ఉంటారు, అంటే మమ్మల్ని రికగ్నైజ్ చేసేవాళ్ళు ఎక్కువ ఉంటారు. ఎస్ అది అడ్వాంటేజ్, మంచి అడ్వాంటేజ్ కదా. వెళ్ళి పని నేను ఫలానా అని చెప్పుకోకుండా ముందు చూడగల ఫలానా అండి కూర్చోండి అనే పరిస్థితి, అది అడ్వాంటేజ్. చాలా హాయిగా అడ్వాంటేజ్ కదా. అదే కళాకారుడు ప్రతివాడు కోరుకునేది అదే కదా, మన ధనవంత పుట్టాలి మనకు కావాలి అనేది. అది టీవీలో ఎక్కువ అవకాశం ఉంది. సినిమా అంటే కూడా చూసేవాడు ఉంటాడు, చూడని వాడు ఉంటాడు. ఈ టీవీ అంటే కంపల్సరీగా చూసి తీరవలసింది. ఏదో టైంలో ఏదో ప్రోగ్రామ్ పెడుతూనే ఉంటారు కాబట్టి ఇప్పుడు కాదు కదా. ఎస్ అంటే 100 సినిమాలకు పైగా చేసిన శంకర్రావు గారు సీరియల్స్ వైపు, బుల్లితెర వైపు ఎందుకు అడుగులు వేశారు? కొంతమంది ప్రత్యేకంగా అంత ఇంట్రెస్ట్ చూపించరు, బట్ మీరు చాలా ఇష్టంగా అక్కడికి వెళ్ళినట్లుగా మేము విన్నాం. అంటే నేను నేను స్టార్ట్ అవ్వడమే ముందు అసలు టీవీ నుంచే స్టార్ట్ అయింది నాటకాలు, తర్వాత టీవీ వచ్చాం, తర్వాత సినిమా. అంటే ఇప్పుడు మనకు ఈ ప్రవాహంలో ఏంటంటే మనకు కావాలి సెలెక్టివ్ ఉంటాం. మన యాక్టింగ్ ఏంటి ఇంట్రెస్ట్, యాక్టింగ్ తో మొదలెట్టాము. నాటకాలు నాటకాలు బ్రహ్మాండంగా బాగా మంచి ఉన్నారు, సినిమా టీవీలో తీసుకున్నారు, టీవీలు చేస్తున్నాం. మధ్య మధ్యలో టీవీలు రెగ్యులర్ గా 64 63 మెగా సిరీస్ యాక్ట్ చేశారు. మధ్యలో ఏదో సినిమాలు అవి అప్పుడప్పుడప్పుడు సినిమా తగ్గుతూ ఉంటుంది. ఇది కళాకారుడికి ఇదే ఏ స్క్రీన్ అయినా ఒకటి ఉంది, మనం కరెక్ట్ గా ఏది అవకాశం వస్తే దాన్ని అందిపుచ్చుకుంటూ వచ్చాం కాబట్టి టీవీ మీద ఎక్కువ ఫోకస్. అంతకుమించి సినిమాలో చేయకూడదని టీవీ చేయాలని కూడా ఏం లేదు. అంటే చాలామంది మీ జనరేషన్ ఆర్టిస్టులతో మాట్లాడేటప్పుడు నాటక రంగం గురించి స్టేజ్ ఆర్టిస్టులుగా ఉన్న అనుభవాన్ని ఎక్కువగా చెప్తూ ఉంటారు. సో అంటే ఇప్పుడు మనం చూసిన దాంతో పోల్చుకుంటే మీ స్టేజ్ అడుగులు అంటే మీ నాటక రంగం ప్రస్థానం ఎట్లా స్టార్ట్ అయింది? అంటే మాది యాక్చువల్గా కృష్ణా జిల్లా కంకిపాడు, ఆంధ్రప్రదేశ్. అక్కడ మా మేము బ్రదర్స్ ముగ్గురు, మా ఎల్డెస్ట్ బ్రదర్ ఒక నరసింహారావు గారు, మాకు చాలా బ్రదర్ లేరు ఆయన. మాకు అసలు నాకు మా శ్రీనివాసరావు గారికి అసలు మాకు నటనంటూ నేర్పింది ఆయన. ఆయన ద్వారా ఏంటంటే ఆయన గౌరీ శంకర్ ఆర్ట్ థియేటర్స్ అని బోన్ బ్యానర్ ఒకటి ఉండేది మా బ్రదర్కి 1960s 70s. ఆ రోజులు ఏంటంటే ఇక ఆ బ్యానర్తో మేము రెగ్యులర్ గా నాటకాలు వేస్తుండేవాళ్ళం. అసలు నెలకి 4 5 వారాలు చాలకుండా నాటకాలు వేసేవాడు చిన్న వరకు. కాదండి, మనిషి పల్లెటూళ్ళకి ఒకే ఉండేవాళ్ళం, పల్లెటూళ్ళు ఎక్కువ నాటకాలు. అక్కడ నాటక ప్రస్థానం అక్కడ మొదలైంది. దాని తర్వాత నేను స్టేట్ బ్యాంక్ ఉద్యోగంలో చేరు, బ్యాంక్ ఎంకరేజ్ చేయడం అలా. ఇక అంట నాటకాలు మాత్రం మా పెద్ద బ్రదర్ వాళ్ళు కోట నరసింహారావు గారు అని. అంటే మీరు నాటక రంగం నుండి సినిమాల్లోకి మీకు మొట్టమొదట అవకాశం ఇచ్చిన దర్శకుడు ఎవరు? సినిమాల్లోనా టీవీ అయితే మూర్తి గారు అని, పిల్లల మూర్తి గారు అనేవాళ్ళు ఆయన. ఆయన మొట్టమొదటి నన్ను ఆయన అవినీతిని అరికడదామని దాంట్లో ఫస్ట్ టైం నన్ను టీవీకి కెమెరా ముందుకు అలవాటు చేసింది ఆయన. తర్వాత మేము నాటకాలు విస్తృతంగా వేసేవాళ్ళం. మెడ్రాసులో కళాశాల, మన కళాశాల మెడ్రాసులో నాది నా లైఫ్ టైం బెస్ట్ రసరాజ్యం అని ఉంటుంది, ఆ నాటకం అక్కడ వేస్తున్నాం. వేస్తున్నప్పుడు అప్పటి గారు శివలింగేశ్వరరావు మా ఊరు ప్రొడ్యూసర్ గారు వాళ్ళు చూసి అదృశ్యంగా నాటకం, అప్పటికి మా శ్రీనివాసరావు స్టార్, సరే అతను కూడా బాగా నాకు ఫస్ట్ నాకు పెళ్ళాం కావాలి అనే సినిమాలో అలాగా ఫస్ట్ ఛాన్స్ అలా నా నేను నా ప్రయత్నం గమ్మత్తుగా అనుకోకుండా వాడిని చూడటం దాంతో. చెప్పండి సార్, వినిపిస్తుంది? చెప్తున్నాను మీరు మీరు అదే అదే నా సినిమా ఛాన్స్ విజయబాబు రెడ్డి గారు. ఓకే ఎస్, అంటే కోటయ్య శ్రీనివాసరావు గారితో కానీ శంకర్రావు గారితో కానీ మేము ఇలా ముఖాముఖిగా మాట్లాడినప్పుడు చాలా ప్రేమగా, చాలా సాఫ్ట్గా ఏది అడిగినా సరే చాలా వివరంగా చెప్తూ ఉంటారు. బట్ సినిమాల్లో మీరు ఎక్కువగా విలన్ వేషాలు వేశారు, అన్నదమ్ములు ఇద్దరు కూడా, ఒకసారి దాని గురించి చెప్తారా? ఒక్కొక్కటి సూటబిలిటీ ఉంటుంది, దానికి ఏం చెప్తాం. కాబట్టి అసలు మీరు ఏంటంటే
వాయిస్ కల్చర్ కానీ మొహానికి కానీ డైలాగ్ డిక్షన్ కానీ అంటే మా పర్సనాలిటీ పెద్ద పర్సనాలిటీలు తర్వాత ఫేస్ కూడా హీరో ఫేసులు కాదు కదా ఏమో హీరోగా అలవాటు అయితే అలా మొట్టమొదటి అలాంటి వస్తాయట అయ్యేవాళ్ళు వెళ్ళడానికి వచ్చేసరికి వెళ్ళడానికి నెగిటివ్ క్యారెక్టర్స్ ఎక్కువ అండ్ మీరు నాటకం నాటక రంగం నుండి వచ్చిన మీరు ఇప్పటికీ నాటకాలు వేసేవాళ్ళని, నాటక అంటే రంగస్థల కళాకారుల్ని ఇప్పటికీ ప్రోత్సహిస్తూ ఉంటారు అని మేము వింటూ ఉన్నాం. ఒకసారి దానికోసం చెప్పండి. అయ్యో ఇప్పుడు ఇప్పటికి కూడా అసలు ఈ కరోనా వచ్చి సంవత్సరం బట్టి ఆగిపోయింది కదా, లేకపోతే అసలు నెలకి కనీసం ఒక మినిమం ఎంత లేదనుకున్నా రెండు ప్రదర్శనలు ఇక్కడ ఒక నా నాటకం ఉంటుంది. మాకు కొంత ఉన్నాం ఇక్కడ హైదరాబాద్ అందరం కలిసి మాతో మేమంతా చేస్తుంటాం. రెగ్యులర్ గా నాటకాలు మాత్రం మానలేదు, చూస్తూనే ఉంటాం. ఇంట్రెస్ట్ దాని మీద దాంట్లో ఉన్న తృప్తి మొదటి దాంట్లో నుంచి వచ్చిన వాళ్ళం కాబట్టి అంటే ఒక నాలుగైదు సీరియల్స్ యాక్ట్ చేసిన తర్వాత ఒక నాలుగైదు సినిమా స్టేజ్ మమ్మల్ని బ్రెయిన్ ధారణ శక్తి అంటే జ్ఞాపక శక్తి పార్టీ అది స్టేజ్ నాటకంలో పవర్ అది, అందుకని వదలకుండా నాటకాలు ఇస్తుంది. ఓకే, కోట శంకర్రావు గారికి ఎక్కువగా పేరు ప్రఖ్యాతులు వచ్చింది నాటక రంగం నుండి అని చెప్తారా, సినిమా రంగం నుండి అని చెప్తారా? అంటే నాటకాలు మా మేము ఆడుకుంటే మేము నాటకాలు మొదట్లో మొదలెట్టిన రోజుల్లో టీవీ లేదు కాబట్టి ఆ రోజుల్లో నాటకం ప్రజలకి ఎంటర్టైన్మెంట్ నాటకమే కాబట్టి ఏంటంటే ప్రేక్షక సంఘాలు ప్రతి ఊళ్ళో ఉండేవి. ఒక నాటకం మేము తయారైతే కనీసం 100 ప్రదర్శనలు వాళ్లే పిలిచి అంటే అందుకని ఎంటర్టైన్మెంట్ లేదు కదా, సినిమాలకు వెళ్ళాలి లేకపోతే నాటకం చూడాలి. దాంతో ఆ రోజుల్లో నాటకం నాటక కళ అనక రంగస్థల కళాకారులు కానీ ప్రతీయం ఆ రోజుల్లో మాకు బ్రహ్మాండ గ్లామర్ ఉండేది. పలానా చోట నాటకం వేశారు, రాత్రి మెరుగేటట్టు వేసింది ఆ నాటకం వేశారు ఉందంటే ఎంత అసలు దాని ఆ కైపు వేరు. తర్వాత సినిమా టీవీ వచ్చిన తర్వాత సరే ఈజీ అయిపోయింది. ఏదైనా రికగ్నేషన్ అప్పటి ప్రజలకు తెలుసు, ఇప్పటి వాళ్ళకి టీవీ కళాకారులుగా సినిమా కళాకారులుగానే తెలుసు. ఎస్, సినిమా నాటకాల నుంచి సార్ తగ్గిపోయారు కదా ఇప్పుడు అవును. అది అండ్ జనరల్గా మనం స్టెప్ బై స్టెప్ వెళుతూ ఉన్నప్పుడు మనకి ఫేమ్ ఒక చోట ఎక్కువగా కనిపిస్తూ ఉన్నప్పుడు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ చిన్న చిన్న సినిమాలతో జర్నీ స్టార్ట్ అయ్యి పెద్ద సినిమాలు చేస్తూ ఉన్నప్పుడు చిన్న సినిమాలే తగ్గిస్తూ ఉంటారు, మనం చూస్తూ ఉంటాం సినిమా పరిశ్రమలు. అలాంటిది మీరు నాటక రంగం నుండి వచ్చి పెద్ద పెద్ద సినిమాలు పెద్ద పెద్ద ప్రొడ్యూసర్స్తో దర్శకులతో మీరు నటించి వాళ్ళ కాంబినేషన్ చేస్తూ ఉన్నప్పుడు కూడా నాటకాలు వేయడానికి కూడా ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించారని విన్నాను, అనిపించలేదా మీకు చాలే ఇంకా నాటకాలు ఎందుకు అని? అదే అసలు ఆ సమస్య లేదు. నాటకం అనుకుంటాం నాటకం మానే ఇలా నాటకం మానే అసలు అంటే నాటకం అనేది మనమేదో రంగస్థలాన్ని రాలేదు, మనకు అది ఇష్టం. ఇష్ట రకాల్లోకి వచ్చాం, వచ్చిన తర్వాత ఏంటంటే మనం వేసిన పాత్ర ప్రేక్షకులు నచ్చింది అనుకోండి వాళ్ళు అంకలే చేసి చేస్తారు. అది నెమ్మదిగా చిన్న దురదలా మొదలై తామరలా పాకుతుంది అనమాట నాటకాలు వేయాలని. ఇక అదేంటంటే మొదటి నుంచి అలా అలవాటు అయిపోయింది. అందుకని నాటకం సినిమా సినిమాయే నాటకం నాటకం సినిమాతో నాటకానికి పోటీ ఉంది కానీ ఈ నాటకాలకు అలవాటు పడ్డవాడు కనీసం ఒక 4-5 నెలల కొండల కన్నా ఒక రంగస్థలం మీద వేస్తే కానీ ఆకుతీరు. అందుకని అంతే తప్ప నా ఏమిటి నేను నాటకం సినిమాలు ఉన్నప్పుడు మానేసేసి నాటకాలకు వెళ్ళాలి అనే ఆలోచన. సార్ జనరల్గా సిబ్లింగ్స్ ఉన్న వాళ్ళకి ఒకేలాంటి పోలికలు ఉంటాయి, వాళ్ళ నడక ఒకలా ఉంటుంది, వాళ్ళ హావభావాలు ఒకేలా ఉంటాయి. సో కోట శ్రీనివాసరావు గారిని శంకర్రావు గారిని చూసినప్పుడు పోలికలు కూడా అలానే ఉంటాయి. సో నటన పరంగా మీరు ఏం చెప్తారు, ఇద్దరి నటన ఒకేలా ఉంటుందంటారా, ఎవరి స్టైల్ వాళ్ళదే అంటారా జనరల్? మీరే చెప్పాలి, అది మీరే చెప్పాలి, ప్రేక్షకులుగా చెప్పాలి. ఇప్పుడు ఇంతవరకు అసలు శ్రీనివాసరావుని ఇమిటేట్ చేయాల్సిన అవసరం కానీ ఆ రకంగానే నాకు అవకాశం పరిస్థితి రాలేదు. పైగా ఆయన ఫాస్ట్ వెళ్ళిపోతుంటాడు కదా, ఎక్కువ నాకు కొంచెం అండర్ యాక్టింగ్ ఇష్టం. నా పంధా వేరు వచ్చేటప్పుడు ఇప్పుడు ఒక ఆయన వేసే పాత్రనాడు మనకి ఇప్పుడు రాలేదు, వచ్చింది అనుకోండి వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా ఒక తల్లిగడ్డ పుట్టాం కాబట్టి వాయిస్ కల్చర్ ఫేస్ తప్పదు అది కదా, ఎవరు ఏం చేయలేం. పైగా ప్రేక్షకులు కూడా ఏంటంటే ఈ క్యారెక్టర్ రోల్స్ లో పెద్ద పట్టించుకోరు కానీ హీరో వేషాలు వాడికి వేసేవారు అచ్చం వాళ్ళ తాతలాగా చేశాడు అట్టా అక్కడ అక్కడ యాక్సెప్ట్ చేస్తారు.
ఇక్కడికి వచ్చినప్పుడు కొద్ది రిసీటుడిగా ఉండదు, రే అంతా వాడిని ఇచ్చిస్తున్నాడు అంట. అది తప్పదు, అది వస్తుంది ఒకటి, అది అది వద్దనుకున్నా జీన్స్ లో ఉంటుంది. మనం అంటే 100 సినిమాలకు పైగా చేశారు, ఎన్నో నాటకాలు వేశారు మీరు. మనం ఎన్ని చేస్తూ ఉన్నా కొన్ని పాత్రలు మన మనసుని హత్తుకుని ఉండిపోతాయి, కొన్ని పాత్రలు మనకు చాలా సంతృప్తినిస్తూ ఉంటాయి, కొన్ని కొన్ని ఎందుకు చేసామబ్బా అని కూడా అనిపిస్తూ ఉంటుంది. సో అట్లా మీకు ఎక్కువ సంతృప్తి ఇచ్చింది, ఇంక ఇది వద్దులే ఇంకొకసారి ఇలాంటి క్యారెక్టర్ చేయకూడదు అని ఎప్పుడైనా అనిపించిందా మీకు? అలా ఏం లేదు అంటే, ఇప్పుడు నేను వెయ్యి లేని క్యారెక్టర్ గా నాకు పెద్ద బరువు మోసేంత పాత్ర ఇంతవరకు ఏం రాలేదు. నాకు ఈజీగా నేను చేసుకునేటువంటి పాత్ర నాకు వచ్చే విశ్వనాథ్ గారి సినిమాలు కానివ్వండి, తర్వాత బాపు గారి దగ్గర చేసిన, తర్వాత ఇంకా మిగతా డైరెక్టర్ ఎవరి దగ్గర చేసిన, నాకు తగిన పాత్రలు నేను హాయిగా వాళ్ళు చెప్పిన ప్రకారంగా మోల్డ్ అయిపోయి చేసేటువంటి. నారాయణ మూర్తి గారి సినిమాలు నాకు తీసిన, నారాయణ మూర్తి గారి పల్లె సినిమాలు, వాటిలో కూడా మంచి యాక్షన్స్, ఆయనంతా మంచి యాక్టింగ్ ఉండాలి, అది అది కూడా మెప్పించాము. బ్రహ్మాండంగా ఆయన కూడా లైక్ చేసేవారు. అంటే ఇప్పుడు మనకు అసలు బేసికల్ గా మనం అంటులు అయి ఉంటే ఆ పాత్రను బట్టి ఆటోమేటిక్ వెళ్ళిపోవచ్చు. ప్రతి మనకి ఇప్పుడు నేర్పుకుంటూ రాయిపడి స్పీడ్ ఈ స్పీడ్ యుగంలో ఏంటంటే, నేను కూర్చోబెట్టి నేర్పే టైం ఎవరికి లేదు. అందుకని చెప్పి మనం ఏంటంటే క్యారెక్టర్ కానీ దాంట్లో మౌండ్ వెళ్ళిపోవాలి. అలా మా లక్కీ భగవంతుడి దగ్గరికి ఏంటంటే రంగస్థలం మీద మాకు బాగా అడ్వాంటేజ్ అయ్యేటప్పటికెల్లా క్యారెక్టర్ చెప్పం కానీ దాన్ని మౌండ్ చేసి సుమారుగా డైరెక్టర్కి డైరెక్టర్ కోరుకున్నట్టుగా 70% దాకా మార్కులతో సంపాదించి కొట్టేస్తాం. సినిమా అట్లాగే రంగం, దగ్గర సినిమా రంగం, నాటక రంగం, టీవీ, ఈ మూడింటిలో మీకు ఏది ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు, ఏది ఎక్కువ సంతృప్తినిచ్చింది మీకు? నాటకాలు మొదలు డిగ్రీ కదండి, నాటకాలు నాటకం నాటకమేనండి. ఇప్పుడు నాటకం దాని వ్యవహారం వేరు, సినిమా సినిమా. ఎన్ని నాటకాలు వేసినా ఏంటంటే మాకు బ్యాడ్ ఏంటంటే నాటకం టీవీ కూడా రికార్డ్ లేదు. టీవీ కనీసం రికార్డ్ ఉంది, అసలు నాటకాన్ని రంగస్థలాన్ని మహామహానటు మనం మాకన్నా మేము పుట్టక ముందు ఉన్నటువంటి రంగస్థల మార్తాండలు పోయినంత మంది ఉన్నారు పాపం, వాళ్ళందరూ చెప్తే వింటారు తప్ప రికార్డ్ ఏమైనా పాపం లేదు. సినిమా పుట్టి ఆ తర్వాత టీవీ వచ్చినా కొద్దిగా డెవలప్ టీవీలో ఉంది, టీవీలో కూడా రికార్డ్ ఉంది కానీ 1 టైం షో. రాతకాయ బాతకాయ రాత్రి చూసే చూసినట్టు లేదు, తెలియదు పొద్దున్న ఎవడో శంకర్ రావు రాత్రి ఎవరికి తీసాడు అంటే ఓహో అలాగా అనుకుంటారు కానీ మళ్ళా చూడటానికి లేదు. సినిమా అంటే సినిమా సినిమా రాజా, దాంట్లో కొడితే జాక్ పాట్ కొడితే అది దాని లెక్క ప్రతివాడు కావాలనుకున్న కోరుకునేది అదే కదా. మరి సినిమాలు ఏంటంటే ఒకసారి మనం హీరో గారు ఎవరైనా పలానా వాడు బాగా చేశాడు రాదంటే రిపీట్ ఆడిటోరియం ఉంటుంది, దానివల్ల మనకు కూడా గ్లామర్. ఇది వీటిల్లో థీమికి ఏంటంటే బాగా పర్ఫెక్ట్ గా డైలాగ్ చెప్పగలిగి మాకు లెక్కలు ఉంటాయి, అవుట్పుట్ ఏది రోజుకి ఎంత తీయాలి, దానికి వాళ్ళతో పాటు వాళ్ళకి ఇవ్వగలిగే కెపాసిటీ ఉంటే ఆర్టిస్ట్ చాలు. సినిమాకి రకరకాల ఫ్యాక్టర్స్ ఉంటాయి, సినిమా గ్లామర్ మీరు సినిమా సినిమాని ఎట్టయినా. అండ్ సార్ ఒక క్వశ్చన్, మీరు నాటక రంగం నుండి వచ్చారు, పెద్ద పెద్ద లెంగ్దీ డైలాగ్స్ ఉంటాయి, ప్రాంప్టింగ్ ఉండదు అండ్ కట్స్ ఉండవు, రైట్, స్పాంటేనియస్గా చెప్పుకుంటూనే ఉండాలి, కొన్ని గంటల గంటలు మీరు నాటకాలు వేస్తున్నప్పుడు ఈ ఎక్స్పీరియన్స్లో వచ్చిన మీరు, సో ఇప్పుడున్న జనరేషన్స్తో కూడా మీరు వర్క్ చేస్తూ ఉంటారు, సో వాళ్ళకి నాటక రంగంతో పెద్ద సంబంధాలు ఉండవు, ప్రాంప్టింగ్ తీసుకుంటూ ఉంటారు, సో మీకు ఆ కాంబినేషన్స్ చేస్తున్నప్పుడు ఏమనిపిస్తూ ఉంటుంది? తెలుగు ఉచ్చారణ మీద పెద్దగా పట్టు ఉండదు, సో ఇలాంటి వాళ్ళతో కూడా మీరు వర్క్ చేసి ఉండొచ్చు కదా, సో అట్ ద టైమ్ ఆఫ్ ఆ టైంలో తెలుగు మీద పట్టులేక తెలుగు రాని వాళ్ళతో కూడా నటిస్తుంటాం కదా. అంటే ఈ టెక్నిక్ వేరండి, ఇది దీంట్లో ఏంటంటే మీకు వాడి భాష రాదని మీరు చెప్తే తప్ప మీది ప్రేక్షకుడికి తెలియదు కదా. నాటకం అంట కాదు కదా, నాటకం అంటే ఏంటంటే అంటే ఇంకో అడ్వాంటేజ్ నాటకంలో ఏమవుతుందంటే ఈ కంటిన్యూటీ ఉంటుంది. 2 గంటల నాటకం అనుకోండి, పుట్టుకతో మొదలై నెమ్మదిగా వాడి వాడి డెవలప్మెంట్ 10 ఏళ్ళు 20 ఏళ్ళు 30 ఏళ్ళు 50 ఏళ్ళు పెళ్ళి అలా ఒక మ్యూట్ కంటిన్యూ అవుతుంది. కాబట్టి ఏంటంటే దాంట్లో ఎక్కువ నెంబర్ ఆఫ్ రిహార్సల్ వేస్తాం. అంటే ఒకటి బేసికల్గా ఏంటంటే నటుడైన వాడికి ఏదో చెప్పినట్టుగా అసలు విషయం ఉంటే ఇవన్నీ ఇవన్నీ ప్రేక్షకుల పరంలో పరంగా చెప్పుకోవటమే కానీ అది లేని వాడి దేంట్లో ఉంటే ఉన్నవాడికి ఏదైనా ఇది రాని వాడికి ఏదైనా ఒకటి అని ఆత్రి గారు అన్నట్టుగా వచ్చిన వాడైతే ఏదైనా చేసి రాని వాడికి ఏదైనా కష్టమే. కాకపోతే వాళ్ళు ఏంటంటే సినిమా కానీ టీవీ కానీ టెక్నిక్ ఈజ్ అయిపోయి ఇప్పుడు భాష రావాలి లేదు. ఇది ఒకప్పుడు ఏంటంటే మహానటుడు మాకు మనం మనం పుట్టక ముందు అప్పుడు ఏంటప్పుడు కళాకారులు ఎట్టుండేది పాట మాట రెండు వస్తే కళాకారుడు. తర్వాత తర్వాత పాట అక్కర్లేదు, ప్లే బ్యాక్. తర్వాత ఇప్పుడు డబ్బింగ్ డబ్బింగ్ వచ్చేసిన తర్వాత ఈజీ, ప్రేక్షకులు కూడా వెళ్ళిపోతున్నారు. ఇదివరకు లాగా ఏంటంటే వాడు ఒరిజినల్ వాయిసా కాదా, వాడు బాగా చెప్పి
ఇప్పుడు ఎవడ నాలాంటి వాడు చదివితే బాగుంటే ప్రమాణం ఉందంటారు, కానీ చెప్పలేని వాడిని బాగుంది బాగుంది చర్చించరు, వెళ్ళిపోతుంది. అది ఇప్పుడు బాగా డెవలప్ అయిపోయిన సినిమా కానీ టీవీ కానీ దాంతో ఏంటంటే మనకి ఏదొచ్చో అది చూపించేటువంటి అవకాశం ఉంది టీవీ కెమెరా ముందు. నాటకాలు అట్ట కుదరదు, చచ్చినట్టుగా జనానికి ఏది కావాలో అది ఇవ్వాలి. ఇక్కడ ఏంటి, ఇక్కడ ఇంకొకసారి కాదు ఇంకోసారి చూడక అవకాశం. రైట్. అంటే మీ జనరేషన్లో మీరు మీ అన్నగారు కోట శ్రీనివాసరావు గారు మాత్రమే ఇండస్ట్రీకి వచ్చారా, లేకపోతే ఇంకెవరైనా ఉన్నారా? కట్ అవుతుంది, వాయిస్ బ్రేక్ అవుతుంది. హలో సార్, మీ వాయిస్ బ్రేక్ వస్తుంది. ఇప్పుడు ఓకేనండి? సో అంటే మీరు మీ అన్నగారు కోట శ్రీనివాసరావు గారు మీ ఇద్దరే కాకుండా గతంలో మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఉన్నారా ఇండస్ట్రీలో? హలో హలో చిన్న బ్రేక్ తీసుకుందాం, స్టే ట్యూన్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరియు యూజీసీ చట్టం ద్వారా స్థాపించబడిన మల్టీ ఫ్యాకల్టీస్ కలిగిన రెగ్యులర్ యూనివర్సిటీ.